వివాన వెంకటేశ్వర స్వామి సంక్షిప్త చరిత్ర. విజయనగర పాలకుల కాలంలో తిరుమల శ్రీవారికి లెక్కకు మించిన ధన కనక వస్తు వాహనాలను విజయనగర ప్రభువులు అందించారు. అలాంటి సమయంలో కొంతమంది అర్చకులు స్వామివారి నగలను ధరించి తిరుగాడడం మహారాజు దృష్టిలో పడింది. ఆగ్రహంతో ఆ మహారాజు తొమ్మండగురు వైష్ణవ అర్చకులను తన కరవాలంతో కడతీర్చాడు. నరహత్య మహాపాపమనుకుంటే ఏకంగా తొమ్మండుగురిని ఆలయంలోనే మట్టుపెట్టాడు మహారాజు. అత్యంత పవిత్రమైన దేవాలయంలో జరిగిన ఈ ఘోరమైన పాప పరిహారానికి నడుం బిగించారు విజయనగర సామ్రాజ్య రాజగురువులైన శ్రీ వ్యాసరాయల వారు. 12 సంవత్సరముల పాటు రాజగురువులు శ్రీవారి గర్భాలయంలో అత్యంత కఠోర దీక్షతో పాప పరిహార పూజాదికములను నిర్వహించారు. ఆ 12 సంవత్సరముల కాలంలో భక్తులకు గర్భగుడిలోని మూల విరాట్ దర్శన భాగాన్ని నిషేధించారు. అందుకు ప్రతిగా ఆనంద నిలయ విమానం మొదటి అంతస్తులో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యార్చన దర్శనాదులకు ఆటంకం లేకుండా చేయబడింది. ఈ విగ్రహం ఆనంద నిలయానికి ఉత్తర వాయువ్య మూలకు ఉంటుంది. శ్రీవారి మూలమూర్తి రూపానికి ఇదొక్కటే ప్రతిరూపంగా సంభావింపబడుతూ ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరునిగా ప్రసిద్ధిగాంచారు. గర్భాలయంలో స్వామి తన భక్తుల మనోభీష్టాన్ని తీర్చేవాడైతే ఈ విమాన వెంకటేశ్వరుడు కేవలం మోక్ష ప్రదాత. అందుకని ప్రదక్షిణ మార్గంలో వీరిని తప్పనిసరిగా దర్శించుకోవాలి. గర్భాలయంలో స్వామిని దర్శించుకోవడానికే సమయం సరిపోదు. కనుక మన కోరికలన్నీ ఇక్కడ స్వామికి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిలబడి అన్నీ మొక్కుకోవచ్చు. ఇది సంక్షిప్తంగా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామివారి విషయం.